హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు టెక్ ఫోర్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి కేసు ఈరోజు హియరింగ్కి రావడం జరిగింది. అయితే ఈ కేసు విచారణ 7వ తారీఖు నాడే జరగవలసి ఉండగా, అయితే జడ్జి గారు అయినటువంటి అభినంద్ కుమార్ సిల్వి గారు లీవ్లో ఉండడం కారణంగా ఈ కేసు విచారణ అనేది ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కేసు విచారణ సమయంలో నేను కూడా అక్కడికి వెళ్ళాను. అయితే ఏ అంశాలపై ఈరోజు కేసు నడిచింది, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్. అయితే ఈ కేసు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైంది. సుమారు 2.5 గంటలు అంటే ఈవినింగ్ వరకు ఈ కేసు విచారణ అనేది జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ మీద, అలాగే రెండవది క్వశ్చన్స్ మీద, మూడోది వచ్చేసరికి ఏజెన్సీ ఏరియా మీద, ఈ మూడు అంశాలపై వాదనలు ప్రతివాదనలు జరిగాయి. అయితే ఈ ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, సో ఈ రెండింటి మీద క్లారిటీ అనేది ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి అంశం ఏదంటే, ఆ కేసు వేసినటువంటి రాహుల్ రెడ్డి అనే లాయరు తన వాదనలను వినిపించడం జరిగింది. సో దానికి కౌంటర్గా ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా తన వాదనలను వినిపించారు. అయితే ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ఏంటంటే, ఏదైతే ఇంగ్లీష్ ప్యాసేజ్ అయితే ఇచ్చారో, సో ఆ ప్యాసేజ్ని తెలుగులో కూడా తర్జుమా చేయవచ్చు కదా, సో ఇంగ్లీష్లోనే ఎందుకు ఇచ్చారు, సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి రాహుల్ రెడ్డి వాదించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాది గారు ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఏదైతే ఉందో, సో దీనికి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కాబట్టి తప్పనిసరిగా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా 10th ఇంటర్ అలాగే డిగ్రీ లెవెల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇది పెద్ద ప్రాబ్లం కాదని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాది గారు జడ్జి గారి ముందు చెప్పడం జరిగింది. సో జడ్జి గారు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. అదేవిధంగా రెండవ కేసు వచ్చేసరికి ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటిది, అంటే ట్రైబల్ ఏరియాలలో 100% రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేసు కూడా ఈరోజు విచారణకు రావడం జరిగింది. ఏంటంటే ఇంతకు ముందు జరిగినటువంటి హియరింగ్స్లో జడ్జి గారు కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదికి ఈ రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే 100% రిజర్వేషన్ ట్రైబల్ ఏరియాలలో ఏజెన్సీ వాళ్ళకి ఇవ్వండి, లేదా గ్రేడ్ 4 ప్రకారమే ఇప్పుడున్నటువంటి మీరు సెలెక్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ని గ్రేడ్ 4 ప్రకారమే నియమించుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనికి కౌంటర్గా ప్రభుత్వం తరఫున న్యాయవాది, ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ అనేది తుది దశకు చేరుకుంది, సో ఈ టైంలో ఈ 100% రిజర్వేషన్ అనేది ఇవ్వడం కష్టము, ఇప్పుడు ఈ ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి 100% రిజర్వేషన్లను ఇవ్వలేము, అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు ఈ 3 ఇయర్స్ పీరియడ్లో ఇంకా కొన్ని పోస్టులు రిలీజ్ కావాల్సి ఉన్నాయి, సో నోటిఫై చేసిన ఆ ఏజెన్సీ ఏరియాలలో 100% వాళ్లకు మాత్రమే సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం తరఫున న్యాయవాది గారు జడ్జి గారికి చెప్పడం జరిగింది. దీనికి ప్రతివాదిగా ఉన్నటువంటి లాయర్ని కూడా అడిగితే, సో వాళ్ళు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. సో కాబట్టి ఈ అంశం కూడా, ఏజెన్సీకి సంబంధించినటువంటి అంశం కూడా క్లియర్ అయిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ మీద కేసు విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది క్వశ్చన్స్కి ఫైనల్ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి రైట్ అని చెప్పేసి కేసు వేసినటువంటి సత్యనారాయణ, రమేష్ చిల్లా, రాహుల్ రెడ్డి ఆ లాయర్లు వచ్చేసరికి ఆ ఆన్సర్స్ తప్పు అని చెప్పేసి తమ వాదనలను గట్టిగా వినిపించారు. అయితే దీనికి జడ్జి గారు అబ్జెక్షన్స్కి సమయం ఇచ్చినప్పుడు మీరు అబ్జెక్షన్స్ ఇవ్వలేదా అని లాయర్స్ని కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు అబ్జెక్షన్ ఇవ్వకుండా ఇప్పుడు ఈ టైంలో ఫైనల్ స్టేజ్లో వచ్చినప్పుడు అబ్జెక్షన్ ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ అబ్జెక్షన్స్ ఇవ్వడం జరిగిందని ఆ ఈమెయిల్స్కి సంబంధించినటువంటి ప్రూఫ్ని కూడా రాహుల్ రెడ్డి సబ్మిట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీద ఒక కమిటీని వేసి నివేదికను సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి జడ్జి గారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈ ఏజెన్సీ, స్పోర్ట్స్ కోటా, అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి ఈ కేసులు క్లియర్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే చివరిగా ఈ కేసు ఏదైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, సో ఈ కమిటీ వేసిన తర్వాత ఈ కమిటీ ఇచ్చేటటువంటి రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ కేసు వచ్చే వారానికి క్లియర్ అయ్యే విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇస్తుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి.